ना कूतर संबंध माटा अतने ना पेन पोना सर इंको बिडने ना इंटे नी मेनलुड़क ना कूतर अड़गन ने सतोष पड़ा नीसा अना पेद कूतर बतक एलागू सर ले ना चूतरकना मंच जीवित दिन सतोषिस्ट समय में मूलगे नक ताटे पड़ेटी अवसर आना चूड़मा इपू दे नी दिग्लो मे अम्मा मैं इंटर को रावाले मावय आशपड़ना अदे जरूद माबू चपेट जरगद कंगार अड़क गुर्रवे मन चतो कल्ल आलोचन शुतिमंत अन्दान पोटला पंचगाने इंटी कैनलेस वेलकम हॉटल मन इधर कल नीलन तरह मुंदर चूडम्मा मुख तीन पड़ना చచ్చిపోయిన రోజని బిర్యానీ పెట్టావ్ उद्योगे లంచమిచ్చిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే చెప్పారంట ఎంతక్క 8 లక్షలు అంటే 8 లక్షల 8 లక్షలు అంటే ఎలా అక్క అన్ని చోట్ల పోస్టర్లు అంటించేశారుగా అంటించేశాం అక్క చూసుకో సరే అన్న ఏంట్రా బాబు ఈడేంటి ఎక్కడికి వచ్చేసాడు నేను ఏడితో మాట్లాడనో నువ్వే ఏంటో కనుకో కనుకుంటానా ఏయ్ ఎందుకు వచ్చాడకే నీకోసం ఎవడ చూడరా అన్నయ్య ఉన్నాడా అన్నయ్య ఆ ఇదేంట్రా కొత్త పిలుపు పట్టుకోరా ఇయని పాత వర్షలే కదా అన్న ओट अड़गरा तमड़ मोटे मंजी चेता कदा इधी अला वरसे चला अब सर एनकोचो एम चेलो बस ड्रैवर उद्योग अने आरटीसी अप्लाई डबुल पनवनी कदा अदे नीचेदा वाड़ी आतिशाल मनसो डबू संगति पकने नी अन्न उद्योग ना से नी से सतक మీ అమ్మిలి రాసి చెతే నా పని నీ పని అయిపోద్ది ఏమలేదయ్యా ఈ పేద పిల్ల బడగట్టాలని ఎప్పుడు అనుకుంటున్నాను ఎక్కడ కట్టాలా అనుకుంటుంటే సడనగానే ఇది గుర్తొచ్చింది అందుకే అడిగాను మీ అమ్మ కొరువున ఇల్లు గుడి లాంటి బయట అవడం మంచిదే కదా ఏమయ్యా మీ అన్న ఉద్యోగం కోసం సంతకం పెడతావా అది ఏంటి ఆలోచిస్తున్నా పెడతానన్న కేవలం చేయండిరా రేయ్ అన్న ఉద్యోగం ముఖ్యమా అమ్మ పేరు మీద ఉన్న స్థలం ముఖ్యమా ఆలోచిస్తే అన్న ఉద్యోగమే ఇప్పుడు ముఖ్యంరా ను మాట్లాడు ఇదిగో ఇందులో మూడు చోట్ల పెట్టాలి చూపించురా ఆ ఆ పెట్టు నువ్వు పెడతావన్నా తెలుసయ్యా ఇక్కడ పెట్టు మావయ్య ఉన్న ఇల్లు మాత్రం వదిలేండి మిగతా స్థలం తీసుకోండి అలాగే చేద్దాంలే పెట్టు ఇదిగో సార్ మీరు చెప్పినట్టుగానే మీ వాడి చేత ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టిచాడు మా నాన్న గొప్ప ఐడియా ఇచ్చి సంతకం పెట్టేలా చేశారు మీరు ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడ లైట్ వెలుగుతుందో నాకు బాగా తెలుస్తీను అలాంటి వాళ్ళని సెంటిమెంట్ తోనే మోసం చేయగలం ఇదిగో నీ కారీ ఆర్డర్ చాలా సంతోషం సార్ అలాగే మీ అబ్బాయి ఉద్యోగం ఆర్డర్ రే పోస్ట్ లో వస్తుందట మీతో నాన్న చెప్పమన్నారు రే శివా నాన్న నీ ఉద్యోగం ఆర్డర్ రేపు పోస్ట్ లో వస్తుందట పోస్ట్ మ్యాన్ దగ్గర కలెక్ట్ చేసుకో సరే నాన్న సంతోషమేగా నన్ను ఆశీర్వదించండి నాన్న నీ పెళ్ళని చెప్పు అలాగే నాన్న ఏమే నూకలు ఏ నూకలు ఆ ఏ ఎక్కడ ఉన్నావే ఏంటే గుడికెళ్ళి మొక్కు తీర్చి దండం పెట్టుకొని వచ్చేద్దాం గుడికెళ్ళి మొక్కు తీర్చుకుంటావా నువ్వు మొక్కు తీర్చుకొని దండం పెట్టుకోవాలంటే ముందు వీరబాబు కాళ్ళకి దండం పెట్టుకో ఎందుకంటే మీ బావ ఉద్యోగానికి ఆ ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళ అమ్మగారి ఇల్లు కూడా రాసి ఇచ్చేశాడు ఆ పత్రాల మీద ఈరబాబు సంతకం పెట్టాక ఆ ఎమ్మెల్యే కొడుకు ఆడి మనుషులును నా లెక్క సరిపోయింది మీ లెక్క అయిపోయింది నా లెక్క బ్యాలెన్స్ ఉంది కదా నాన్న నీ లెక్క ఏంట్రా రేయ్ రేయ్ ఆ లెక్క తేలిందన్నా ఏమయ్యా ఇంకా ఎంత మంది బాకీ ఉన్నా అల్లు కొట్టినా సరే మౌనంగా ఉండిపోయాడు మౌనమేళ
జానకమ్మ వాయిస్ నా నోట్లోంచి అలాగే వస్తుంది. నా నోటికి వేరేదో వస్తుంది చెప్పండి. అవా రే, ఈ పాట అయితే నేను నిజంగా బాగా పాడతాను. ఒకసారి వినొచ్చు కదా. అమ్మాను ఒక్కసారి తాచి కొడితే సౌండ్ ఆగిపోద్ది. ఇంకా నయం ఆపకపోతే ఊపిరి ఆగిపోయింది. నీలకేను ఎందుకు? అరే హలో, పసలపూడి వీరబాబు గారేనా? నేనే మాట్లాడుతున్నాను. తవరెవరు? నేను రేణుని మాట్లాడుతున్నాను. అందుకే వెనువులా ఉందా? ఏంటి విషయం? మరేం లేదు, మా ఇంట్లో చిన్న వేడుక ఉంది, దానికి కొంచెం పందిరేయాలి. వేసేద్దాం. అడ్రస్? అడ్రస్ వాట్సాప్ లో పంపిస్తా. నీ ప్రేమ తగలయ్యా, ఇలా నాతో పేడ కళ్ళు ఎత్తిస్తున్నావు కదరా. ఇదిగో చూడు, తన కోసం నువ్వు ఏమైనా ఎత్తుకో. నాకేంటి కర్మ? తట్టెత్తరా. ఏంటి తట్టెత్తాలా? ఇప్పుడు పెంట, తర్వాత ఏమెత్తుతా? నోరు మూసుకుని చెప్పిన పని కాని. ఏంటి నోరు మూసుకుని చేయాలా? ఏమా పందిర్లు వేసుకున్న పేడ ఎత్తుతావా? మీరు మాత్రం ఆ రోజు నీళ్ళు క్యాన్లు తెప్పించుకుని ముగ్గేయించుకోలేదు. ఆడితే ఎట్టుకో, నా గురించి తెలియదు అనుకుంటా. ఎటువంటి ఎద్దు వచ్చినా ఎడం చేత గుద్దుగుతూ అవతల పారేస్తాను. ఏంటి ఎద్దులు గుద్దులు ఎందుకురా? మేడం పెద్ద పందిరేత్తాం, అడ్వాన్స్ ఇవ్వచ్చుగా? ఓ భజన అడుగుతున్నావా? ఓ పాలు లోపలికి రాగు. ఏమా ఇప్పుడు లోనకి ఎందుకు రమ్మంటా? మిగిలిపోయినట్లు తోయించడానిక. గడప ముందు నుంచి ఇవ్వకూడదు తీసుకోకూడదు అంటారు, అందుకే రమ్మంటున్నాను. పాదండి. ఎందుకమ్మా కాలికి నల్లతాడు కడుతున్నా? ఎదుగుతున్న నా బిడ్డ మీద ఎవరికన్నా పడకూడదు కదా, అందుకే. ఎందుకమ్మా పట్టేసుకున్నావు? నా కొడుకంటే నాకు ప్రాణం కదా, అందుకే పట్టుకున్నా. ఫోటోని ఇలా ఉంచితే కదా నన్ను కట్టుకోబోయేవాడికి నేను నచ్చుతాను. ఏమంటున్నావు? ఏం లేదు, నన్ను కట్టుకోబోయేవాడికి నా అత్త ఫోటోని ఇలా ఉంచితేనే నేను నచ్చుతాను అని చెప్తున్నాను. ఏంట్రా, నిన్నటి వరకు నా మీద కోపంగా ఉన్న అమ్మాయి ఇప్పుడు ముందు నుంచుని నచ్చావని అంటుందేంటి అనుకుంటున్నావా? నా ఆశలు కలలు మా అక్క ఎప్పుడు తన భర్త పిల్లలతో సంతోషంగా ఉండాలని. ఇక మీదట మా అక్క సంతోషంగా ఉంటుంది అంటే దానికి కారణం నువ్వే అని తెలిసాక నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. డబ్బులిచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడే కదా కొట్టాడు. ఇక్కడ కొట్టాడు.